కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మోటార్ సైకిల్ ఢీకొని మృతి చెందారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్టీ ఎస్సీ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన తాతపూడి రాజారావు గత శుక్రవారం రాత్రి పని ముగించుకుని సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తుండగా వేలంపాలెం గ్రామానికి చెందిన బొక్క వీరబాబు మధ్యం మత్తులో మోటార్ సైకిల్ తో ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు పాలైన తాతపూడి రాజారావును స్థానిక సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజారావు భార్య ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోటార్ సైకిల్ తో ఢీకొట్టిన వీరబాబు ఇంటి వద్ద బాధిత కుటుంబీకులు కులపెద్దలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబీకులపై లాఠీ చార్జ్ చేసి భయభ్రాంతులను చేసి బాధిత కుటుంబానికి చెందిన 9 మందిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. బంధువులకు సంబంధం లేకుండా పోలీసులే మృతదేహాన్ని పాతిపెట్టారని బాధిత కుటుంబానికి చెందిన వారు వాపోయారు. మృతిని కుటుంబానికి పోలీసులు అన్యాయం చేశారని న్యాయం చేయాలని బోర్న విలపించారు. ఈ విషయమై బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తామని ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు అన్నారు. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ కార్యదర్శిని. మరి మొన్న జరిగినటువంటి ఒక సంఘటన మన వెంకటయ్యపాలెంలో చాలా దురదృష్టకరమైనటువంటిది. ఇక్కడ తాతపూడి రాజారావు అనేటువంటి ఒక వ్యక్తి రోడ్డు మీద వస్తుంటే వెలంపాలెం చెందినటువంటి ఒక వ్యక్తి మరి బైక్తో ఢీకొట్టి ఢీకొట్టగానే చనిపోవడం, మరి ఆ యొక్క బాడీని తీసుకుని మరి వీళ్ళు వాళ్ళ ఇంటికి మరి నష్టపరిహారం ఇవ్వమని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉండేటువంటి మరి పోలీస్ వాళ్ళు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళంతా ఏకమయ్యి మరి ఒక షెడ్యూల్ క్యాస్ట్ మాది కులానికి చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబాన్ని మరి ఆయన చనిపోవడంతో మరి ఇద్దరు ఆడబిడ్డలు ఆవిడేమో తింగర మనిషి మరి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో మాకు ఏంటని చెప్పి మాకు మా కుటుంబాన్ని మీరు ఏ విధంగా ఆదుకోవాలని అక్కడికి వెళితే పోలీసులు మరి లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ చెల్లా చెదిరి చేయడం, అలాగే మరి తప్పుడు కేసులను మరి వాళ్ళపైన బనాయించడం, మరి గతంలో మొన్న దంగేళ్ళు మనం చూసాం, ఒక వ్యక్తి అంబేద్కర్ గారిని దుర్భాషలాడితే నానా బూతులు తిడితే అతన్ని ఎస్సీ ఎస్టీ కేసు అయితే కట్టారు, కానీ 41 చేసి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మరి ఇక్కడ ఈ మాకు అన్యాయం జరిగింది, కుటుంబానికి న్యాయం చేయమని కొంతమంది వెళ్తే వాళ్ళ మీద తప్పుడిపోయాడు. ఇక్కడ మనిషి చనిపోయి కుటుంబం దిక్కుమాలి కుటుంబం అయిపోయింది. మరి ఆ న్యాయం చేయమని వెళితే వాళ్ళని రిమాండ్కి పంపించడం అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఒకే ఒక పాలన జరుగుతుంది. ఏంటంటే మరి తాసుపాము కనపడితే వదిలేయండి, షెడ్యూల్ క్యాస్ట్లో మాల మాది కూడా కనపడితే మరి ఎరగొట్టేసి జైల్లో పెట్టమైనటువంటి పరిస్థితి ఈరోజు మా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు చేస్తారనేటువంటిది మాకైతే లేదు. కానీ తర్వాత ఈ యొక్క బాడీని ఖననం చేసేటప్పుడు కూడా అర్ధరాత్రి 12 గంటలకు మరి కుటుంబ సభ్యులెవరు లేకుండా, మరి ఇది ఎక్కడైనా సరే ఈ యొక్క భారతదేశంలో ఇటువంటి పరిస్థితి జరిగిందా? పోలీసు వారే మరి దాన్ని ఖననం చేయడం, ఏం పాపం చేశారు ఈ నియోజకవర్గంలో ఎస్సీలు, ఈ మాలమాదిగలందరూ కూడా ఈ ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించడం చేసిన పాపం. ఈ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా, భార్య లేకుండా, తండ్రి లేకుండా మరి పోలీసులు ఖననం చేయనటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కడా జరగలేదు. మరి మా రామచంద్రపురంలోనే మా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మేము చేసినటువంటి ఏ పాపమో మరి మాకు తెలియదు. కానీ మరి ఇది మేమైతే ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వాళ్ళు దీని మీద న్యాయపరమైనటువంటి మరి చర్యలు, అంటే హ్యూమన్ రైట్ కమిషన్ మేము సంప్రదించి ఖచ్చితంగా దీని మీద మేము ప్రభుత్వానికి అలాగే హ్యూమన్ రైట్స్కి మేము రిపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు మరి